నమస్తే, నేను బాలు. వెల్కమ్ టు సత్య న్యూస్. ముందుగా హెడ్లైన్స్. జిల్లా కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులతో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్. స్పందన కార్యక్రమంలో ప్రజలు సమర్పించిన అర్జీలను సత్వరమే పరిష్కరించాలని ఆదేశం. జిల్లా పోలీస్ కార్యాలయంలో మహిళా పోలీస్ సిబ్బంది కోసం ప్రత్యేకంగా నిర్మించిన ఏసీ డార్మెటరీని ప్రారంభించిన జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్, రాష్ట్రంలో ఇదే ప్రథమమని వెల్లడి. జిల్లాలోని చీమకుర్తి మండలం ఎర్రగుడిపాడు వద్ద రోడ్డు ప్రమాదం. చెట్టును ఢీకొన్న ఆర్టీసీ బస్సు, 30 మంది ప్రయాణికులకు గాయాలు. స్పందన కార్యక్రమానికి వచ్చిన అర్జీలను తక్షణం పరిష్కరించే దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. సచివాలయం నుండి ఆయన జిల్లా కలెక్టర్లు, ఇతర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ, ప్రజలకు ప్రభుత్వంపై నమ్మకం కలిగేలా చూడాలన్నారు. రైతుల ఆత్మహత్యలపై కలెక్టర్లు తక్షణమే స్పందించాలన్నారు. రాష్ట్రంలో ఆత్మహత్యలకు పాల్పడ్డ రైతు కుటుంబాలకు అధికారులు భరోసా కల్పించి ప్రతి కుటుంబానికి 7 లక్షల ఆర్థిక సాయం అందించాలని ఆదేశించారు. ప్రభుత్వ శాఖల్లో అవినీతి రహిత సేవలు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జేసీ షాన్ మోహన్, డిఆర్ఓ వెంకట సుబ్బయ్య, ఇతర జిల్లా అధికారులు నరసింహులు, పివి శ్రీరామ్మూర్తి, పెంచల కిషోర్ తదితరులు పాల్గొన్నారు. మహిళా పోలీస్ సిబ్బంది అవసరాలు దృష్టిలో పెట్టుకుని ప్రకాశం జిల్లా పోలీస్ కార్యాలయంలో అన్ని వసతులతో కూడిన ఏసీ డార్మెటరీని నిర్మించినట్లు జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశిక్ చెప్పారు. రాష్ట్రంలో ఇదే ప్రథమమని అన్నారు. ఏసీ డార్మెటరీని జిల్లా ఎస్పీ ప్రారంభించి వసతులను పరిశీలించారు.
మహిళా సిబ్బంది ఆన్ డ్యూటీలో ఉన్నప్పుడు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించేందుకు ఈ ఏర్పాటు చేశామని అన్నారు. మహిళా ఎస్ఐ ఫాతిమా మాట్లాడుతూ, రాత్రివేళ మహిళా సిబ్బంది బందోబస్తుకు వచ్చినప్పుడు అనేక ఇబ్బందులు ఉంటున్నాయని, వాటిని జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకురాగా ఏసీ డార్మిటరీని నిర్మించి ఇచ్చిన జిల్లా ఎస్పీకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్బీ డీఎస్పీ విఎస్ రాంబాబు, ఇన్ఛార్జ్ డీఎస్పీ బాలసుందరరావు, హజరత్తయ్య, తిరుపతి స్వామి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మేము ప్రకాశం పోలీస్ జిల్లా పోలీస్ ఆఫీస్ కంపౌండ్లో మహిళా పోలీస్ సిబ్బంది కోసం ఒక ఏసీ డార్మిటరీ ఏర్పాటు చేశాము. ఇంతకుముందు నుంచి కూడా మా దగ్గర ఇక్కడ ఒక మెన్స్ డార్మిటరీ నడిచేది. ఇట్ ఈస్ స్టిల్ ఫంక్షనింగ్ ఏసీ డార్మిటరీ. నాకు తెలిసి స్టేట్లో కూడా ఎక్కడ కూడా మహిళా సిబ్బందికి ప్రత్యేకంగా ఫర్ ద కానిస్టేబుల్స్ హెడ్ కానిస్టేబుల్స్ అండ్ ఏఎస్ఐస్ ఏసీ డార్మీస్ అయితే ఏసీ డార్మిటరీ అయితే ఇదే ఫస్ట్ వన్. అండ్ ఇది మాకు మా గౌరవనీయులు హోమ్ మినిస్టర్ కూడా షీఈ్ ఆల్సో అ లేడీ. అది మాకు ఒక గౌరవ విషయం. అండ్ ఆమె ఇక్కడ విజిట్ కూడా చేసింది. అప్పుడు షీ ఆల్సో గేవ్ షీ ఆస్టర్స్ టు డూ సంథింగ్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ విమెన్ స్టాఫ్. సో ఆ ఇన్స్పిరేషన్తో మేము ఇక్కడ ఇది చేశాము. సో యాజ్ ఆఫ్ నౌ వీ హ్యావ్ అ గుడ్ 10-bed కెపాసిటీ. దీనికి మేము ఫ్యూచర్లో అవసరం బట్టి పెంచుకుంటాము. ఇంకా కూడా ఏదైతే సదుపాయం అవసరం వస్తుంటే మేము అది కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తాము. సో వీఆర్ కమిటెడ్ వెల్ఫేర్ అయితే ఒక పద్ధతిగా మేము తీసుకుంటున్నాము. ఆ వెల్ఫేర్ ఫిలాసఫీతో మేము పనిచేస్తూ ఉన్నాము ఇక్కడ. సో నౌ ఐ హోప్ దట్ ఆల్ అవర్ విమెన్ స్టాఫ్ కెన్ మేక్ గుడ్ యూజ్ ఆఫ్ దిస్ ఫెసిలిటీ. అండ్ ఇంకా కూడా మేము ఇంకా ఏది ఇంకా అవసరం ఉంటే అది కూడా మేము టేకప్ చేస్తాము. ఇప్పుడు దాకా మహిళలు 1982 నుంచి మన స్టేట్లో ఉన్నారు, కానీ ఎక్కడ డార్మెంటరీ అనేది లేదు. మెన్నకైతే ప్రతి డిస్టిక్లో స్టేట్లో ప్రతి చోట ఉన్నాయి. మెన్తో సమానంగా ఉమెన్ కూడా పనిచేస్తున్నారు. నైట్ అవుతుంది, 12 అయిపోయింది, ఎక్కడ ఉండాలో తెలియక రైల్వే స్టేషన్లో ట్రైన్ లేక వెయిట్ చేస్తా చాలా ఇబ్బంది పడ్డారు మా ఉమెన్ స్టాఫ్. అది మన ఎస్పీకి సార్ గుర్తించారు. ఎంతోమంది ఐపీఎస్ ఆఫీసర్ని ఈ విషయం గురించి మేము అడగడం జరిగింది, కానీ ఎవరు దీన్ని అంత ఇంపార్టెంట్గా తీసుకోలేదు. ఇప్పుడు దాకా మేము సార్ దగ్గర ఈ విషయం తీసుకువెళ్ళలేదు. అయినా కానీ సార్ ఈ విషయాన్ని గుర్తించి మాకు డార్మెంటరీ అరేంజ్ చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. మా ప్రకాశం జిల్లాలోనే ఇది మొదటిగా ఉంది, ఏ జిల్లాలో కూడా లేదు. మేము చాలా చోట్ల బందోబస్తు చేసాము. నిజం చెప్పాలంటే మేము ఇవాళ ఎంత హ్యాపీగా ఉన్నామంటే, నిజంగా ఇవాళ ఉమెన్స్ డే సెలబ్రేట్ చేసుకోవాలన్నంత ఆనందంగా ఉంది సార్. వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ సార్. ప్రకాశం జిల్లా ఎస్పీ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈరోజు మాకు లేడీస్ డార్మెంటరీ ఓపెన్ చేయడం జరిగింది. ఈ మాకు లేడీస్ బందోబస్తులకు వచ్చిన మహిళా కానిస్టేబుల్స్ మహిళా సిబ్బందికి కానీ పోలీస్ సిబ్బందికి కానీ ఎక్కడైనా బందోబస్తులకు వచ్చినప్పుడు అకామిడేషన్ సరిగ్గా లేకపోవడం, అలా బస్ స్టాండ్స్లో రైల్వే స్టేషన్లో ఉండడం జరుగుతుంది. ఈరోజు మా అదే ఎస్పీ గారికి దృష్టికి మా పోలీస్ అసోసియేషన్ తరపు నుంచి వాళ్ళు రిక్వెస్ట్ చేయడం జరిగింది, మా లేడీస్కి సంబంధించిన డార్మెంటరీ ఒకటి పెట్టమని. అది ఎస్పీ గారు దాన్ని దృష్టిలో పెట్టుకొని దానికి ఈరోజు మాకు డార్మెంటరీ అడిగితే ఏసీ డార్మెంటరీ ఓపెన్ చేయడం జరిగింది. ఏసీ డార్మెంటరీ ఓపెన్ చేసినందుకు థ్యాంక్ యూ. మొదటిగా మా ప్రకాశం జిల్లా ఎస్పీ గారికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి.
మా ప్రకాశం జిల్లాలో ఉమెన్ పీసీలు అనేది మొదటిసారిగా 1982 నుండి మొదలైంది. అప్పటి నుండి మా ఉమెన్ పీసీలు జెంట్స్తో పాటు సమానంగా ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. ఎన్ని బందోబస్తులకి ఈ హెడ్ క్వార్టర్స్కి వచ్చినప్పటికీ జెంట్స్కి డార్మెటరీలు ఉన్నాయి, వాళ్ళ రూమ్లో బాగానే ఉంటుంది, కానీ మాకు మహిళా సిబ్బందికి ఎటువంటి డార్మెటరీలు కానీ ఎటువంటి వసతి సౌకర్యాలు ఉండేవి కావు. అయితే బందోబస్తుకి లేట్ నైట్ అయినప్పుడు, బంధువులు లేనప్పుడు, వాహన సౌకర్యం లేనప్పుడు ఎన్నోసార్లు ఇటువంటి ఇబ్బందిని మేము ఎదుర్కొన్నాము. అయితే ఈ ఇబ్బందిని అడక్ కమిటీ వాళ్ళు గుర్తించి, మేము మహిళా సిబ్బంది ఎవరు అడగక పోయినప్పటికీ ఎస్పీ గారి దృష్టికి వాళ్ళు తీసుకెళ్లారు. దాన్ని వెంటనే స్పందించి ఎస్పీ గారు మా కొరకు వెంటనే ఏసీ డార్మెటరీ నిర్మించడం జరిగింది. దీని గురించి మేము ఎంతగానో హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం ఎర్రగుడిపాడు వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సు అదుపు తప్పి చెట్టును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. కనిగిరి నుండి ఒంగోలుకు వస్తున్న ఆర్టీసీ బస్సుకు బ్రేకులు ఫెయిల్ కావడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో బస్సులోని ప్రయాణికులను రక్షించుకునే ఉద్దేశంతో డ్రైవర్ బస్సును చెట్టువైపుకు మరలించాడని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. ఈ ప్రమాదంలో 30 మందికి గాయాలు కాగా వారిలో కొంతమందికి తీవ్ర గాయాలైనట్లు తెలిసింది. గాయపడిన వారిని చీమకుర్తి, ఒంగోలు ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించినట్లు సమాచారం. ఏం జరిగిందమ్మా అక్కడ? అసలు బస్సు సైడ్ లాగిందా? జనాభా నియంత్రించబడితే దేశ పురోభివృద్ధి జరుగుతుందని నారాయణ ఈ టెక్నో స్కూల్ డీన్ రవికుమార్ అన్నారు. వరల్డ్ పాపులేషన్ డే సందర్భంగా విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. జనాభా పెరిగే కొలది మంచినీటి సమస్య, ఆహార సమస్య, నిరుద్యోగ సమస్య లాంటివి ఏర్పడతాయని అన్నారు. జనాభా సమస్యకు ప్రభుత్వాలు కృషి చేయాలని అన్నారు. జూలై 11th ఓల్డ్ పాపులేషన్ డేగా డిక్లేర్ చేశారు. ఈ డే సందర్భంగా ప్రజలందరికీ కొంత అవేర్నెస్ ఇవ్వాలి. పాపులేషన్ పెరగడం వల్ల వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి, ఈ ప్లానెట్ మీద లివింగ్ ఆర్గానిజమ్స్ ఏదైనా బతకడానికి అవకాశాలు ఉన్నాయి, అటువంటిది పాపులేషన్ డే బై డే పెరిగిపోతూ ఉంది. పాపులేషన్ పెరగడం వల్ల ప్లాంట్స్ యొక్క పర్సంటేజ్ తగ్గిపోతూ ఉంది. సో కాబట్టి జనాలకి లేదా ప్రజలకు అవేర్నెస్ ఇవ్వడానికి నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ తరఫున ఈరోజు ర్యాలీ కండక్ట్ చేస్తున్నాం. ఈ ర్యాలీకి సహకరించిన విద్యార్థులకు అలాగే తల్లిదండ్రులకు, మా ఉపాధ్యాయులకు ఈ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. టుడే నారాయణ గ్రూప్ ఈస్ కండక్టింగ్ వరల్డ్ పాపులేషన్ డే ర్యాలీ. విత్ దిస్ ర్యాలీ ఎవ్రీవన్ గెట్ అవేర్నెస్ అబౌట్ ద పాపులేషన్ అండ్ వీ షుడ్ గ్రో మోర్ ప్లాంట్స్ ఆల్సో. యాజ్ అ పాపులేషన్ ఈస్ ఇంక్రీసింగ్ వీ నీడ్ ఆక్సిజన్ అలాట్ బట్ యూఆర్ కటింగ్ ట్రీస్ అలాట్. వీ నీడ్ టు ప్లాంట్ ద ట్రీస్ అండ్ వీ షుడ్ రెడ్యూస్ ద పాపులేషన్ అండ్ వీ షుడ్ ఎంపవర్ ఉమెన్. జలశక్తి అభియాన్ పథకం ద్వారా వాన నీటి సంరక్షణకు విస్తృతంగా చర్యలు చేపడుతున్నట్లు కేంద్ర జల వనరుల మంత్రిత్వ శాఖ అధికారి, పెట్రోలియం శాఖ ఓఎస్డీ బిఎన్ రెడ్డి తెలియజేశారు. భూగర్భ జలముల నీటి వనరుల పెంపుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆయన అధికారులకు సూచించారు. కలెక్టరేట్లోని సిపిఓ సమావేశ మందిరంలో ఆయన కలెక్టర్ మరియు ఇతర అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
వర్షం నీరు పూర్తిగా భూమిలోకి ఇంకేలా చర్యలు తీసుకోవాలన్నారు. జలశక్తి అభియాన్ కింద జాతీయ స్థాయిలో భూగర్భ జలాలు తగిన ప్రాంతాలను జియో ట్యాగ్ విధానం ద్వారా పర్యవేక్షిస్తామన్నారు. చెరువులు, కుంటలు, బోరుబావులు పునరుద్ధీకరణ పనులు పూర్తి చేసి వర్షపు నీరు సముద్రం పాలు కాకుండా చూడాలని సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పోలా భాస్కర్ మాట్లాడుతూ భూగర్భ జలమట్టం గణనీయంగా పడిపోయిన గిద్దలూరు, రాచర్ల, బేస్తవారిపేట, పెదారివీడు, మార్కాపురం మండలాలను జలశక్తి అభియాన్ కింద ఎంపిక చేశామని చెప్పారు. హెడ్ ఆఫీస్కి వెళ్తున్నాయి, అట్లాగే అవి పీరియాడికల్గా ఎప్పుడో ఇవ్వాలనుకున్నప్పుడు మాత్రమే ఇస్తున్నాం. ఆ పెండింగ్ ఉన్నది కాలం వాళ్ళే రిపీట్ అవుతూ ఎక్కువ ఉన్నారు. మనమేమో డిస్పోజ్ చేయాలని మనం శ్రద్ధ పెడుతున్నాం అని అంటూ నిజంగా ఒక వాత్వాన్ని మనం దృష్టిలో పెట్టాలని చెప్పి నాకు తెలిసి మేమే మన జిల్లాలో మేము మనమే పెట్టామనుకుంటాం. 13 జిల్లాల్లో నేనే సీఎం గారు తీసుకురావడం ఒక రకంగా మంచిది అయింది. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఇవన్నీ క్లియర్ అవడానికి విలేజ్ వాలంటీర్స్ వచ్చిన తర్వాత చేద్దాం, విలేజ్ సెక్రటరీ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత చేద్దామని చెప్పి ముఖ్యమంత్రి గారిని మీటింగ్ పెట్టారు. సో అందు గురించి మనకు ఈ విలేజ్ వాలంటీర్స్ని మనం పొజిషన్లో పెట్టాలంటే ఆల్రెడీ ఆ ప్రాసెస్ అంతా కూడా ఒక 50% స్టేజ్ అయిపోయింది. ఆన్లైన్లో అప్లికేషన్స్ వచ్చాయి, ఆన్లైన్లోనే వెరిఫికేషన్ చేశారు. మూడు అబ్జెక్టివ్స్ ఉన్నాయండి. ఫస్ట్ అబ్జెక్టివ్ ఏంటంటే ఏ డిస్ట్రిక్ట్లో అయితే కొన్ని బ్లాక్స్ ఐడెంటిఫై చేశారు, అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ప్రకాశం డిస్ట్రిక్ట్లో 5 బ్లాక్స్ ఐడెంటిఫై చేశారు. అంటే ద బేసిస్ ఏంటంటే దీస్ ఆర్ ద బ్లాక్స్ వేర్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాటర్ స్కేర్సిటీ కానీ, వాటర్ గ్రౌండ్ వాటర్ లెవెల్స్ దృష్టిలో పెట్టుకుని రకరకాలుగా ఉన్నటువంటి బ్లాక్స్ ఏంటంటే గిద్దలూరు, మార్కాపూర్, రాచర్ల, బెస్తవారిపేట, పెదవారేడు. సో ఈ విధంగా ఈ 5 డిస్ట్రిక్ట్స్లో ఈ టీమ్స్ వచ్చి దే గోయింగ్ టు మేక్ స్పెషల్ ఇంటర్వెన్షన్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్. ఇప్పుడు ఓవరాల్ ఇన్ఛార్జ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఉన్నారు ఈ ప్రోగ్రామ్లో, అండ్ దెన్ డిస్ట్రిక్ట్ అఫీషియల్స్ హు ఆర్ అసోసియేటెడ్ విత్ వేరియస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ water related, water management. Then you have this DOMA, irrigation department. Then various other afforestation related matters, and then your district water officers. ఈ అందరు సీనియర్ ఆఫీసర్స్ డిస్ట్రిక్ట్ లెవెల్లో కన్వర్జ్ అయ్యి దే విల్ ఐడెంటిఫై స్పెషల్ ఇంటర్వెన్షన్స్ రిక్వైర్డ్ దిస్ 5 బ్లాక్స్. ఓకే, ఈ ఇంటర్వెన్షన్ చేయడానికి కూడాను ప్రస్తుతం ఏం చేస్తున్నారంటే కేశవస్వామిపేటలోని శ్రీ ప్రసన్న చెన్నకేశవస్వామి దేవస్థానంలో చిత్త నక్షత్రం సందర్భంగా శ్రీ భూనీల సమేత ప్రసన్న చెన్నకేశవస్వామి వారికి నిర్వహించిన కళ్యాణం కన్నుల పండుగ సాగింది. ఆలయ అర్చకులు రమానాథాచార్యులు కళ్యాణ క్రతువును నిర్వహించారు.
పాఠశాల విద్యాశాఖ గుంటూరు జోన్ ఆర్జేడీగా రవీంద్రనాథ్ రెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. గతంలో ఇక్కడ ఆర్జేడీగా పనిచేస్తున్న కేవీ శ్రీనివాసరెడ్డి విద్యాశాఖ మంత్రి ఓఎస్డీగా నియమితులైన సందర్భంగా ఆ స్థానంలో రవీంద్రనాథ్ రెడ్డిని నియమించారు. సత్యాన్యూస్లో ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు. ప్రభుత్వం నిర్దేశించిన అంశాల్లో ఉత్తమ ప్రతిభ కనపరిచిన ప్రధానోపాధ్యాయులను జనవరి 26న సత్కరించనున్నట్లు జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ తెలియజేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పెంచేందుకు విద్యతో పాటు క్రీడలు, సామాజిక సేవా కార్యక్రమాల పట్ల విద్యార్థుల్లో ఆసక్తి, అవగాహన కలిగించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాలోని పాఠశాలల ప్రగతిపై పాత జెడ్పీ సమావేశ మందిరంలో ఆయన ఎంఈఓలు, హెచ్ఎంలతో సమీక్ష నిర్వహించారు. నీటి సంరక్షణ, పచ్చదనం, పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన, విద్యార్థుల సేవాభావం తదితర అంశాల ప్రాతిపదికన ఉత్తమ పాఠశాలలను ఎంపిక చేస్తామని చెప్పారు. ఈ సమావేశంలో డీఈఓ విఎస్ సుబ్బారావు, డ్వామాపీడీ వెంకటేశ్వర్లు, ఎస్ఎస్ఏ పిఓ ఎం వెంకటేశ్వరరావు, ఓపెన్ యూనివర్సిటీ జిల్లా కోఆర్డినేటర్ గోవిందయ్య తదితరులు పాల్గొన్నారు. కాలేజీలో కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇంటికి వెళ్ళి వాళ్ళని తీసుకొని వచ్చి బలో చేస్తారని చెప్పేసి తెలియజేసిన సార్. ఇప్పటికీ దాదాపు 90% కంప్లీట్ అయింది సార్. ఇంకా 10% అడ్మిషన్స్ ఇంకా జరుగుతున్నాయి సార్. అలాంటి ప్రాబ్లం అనేది లేకోకుండా మరి విద్యా సంవత్సరం పిల్లలతోనూ, మరి టీచర్స్తోనూ, తల్లిదండ్రులతోనూ ఉమ్మడి సమావేశాలు ఏర్పాటు చేసి ముందుకెళ్లాలని చెప్పేసి కూడా తెలియజేయడం జరిగింది సార్. మరి ఈ విధంగా మరి మీ యొక్క సజెషన్తో ఈ విద్యా సంవత్సరం ఏ స్థాయికి వెళ్ళినా క్వాలిటీ పరంగా, క్వాంటిటీ పరంగా ఇంకా మనం చేయాల్సింది మనకు ముందు కనిపిస్తూనే ఉంటుంది. కాబట్టి ఇది నిరంతరంగా మనం కృషి చేస్తూనే ఉండాల్సినటువంటి ఒక రంగం. బట్ ఏదేమైనప్పటికీ స్వాతంత్రం రాకముందు విద్యా అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి, స్వాతంత్రం వచ్చిన తర్వాత అవి ఏ రకంగా విస్తృతమైనవి, ఏ రకంగా అభివృద్ధి సాధించాం అనే దాంట్లో అనుమానమే లేదు. మనం ప్రగతి సాధిస్తూనే ఉన్నాం. అయితే ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే చేయాలి అనే ఈ విషయం మీద మీ యొక్క పాత్ర చాలా ఉన్నతంగా, చాలా ముఖ్యమైనదని నేను భావిస్తున్నాను. అందులో ఈ పిల్లలకు నీటిని ఎలా పొదుపు చేయాలనే అంశంలో మీరు క్రియేటివ్గా వ్యాస రచనలు చేయించడం, వృత్తులు అంటే ఎలక్యూషన్ కాంపిటీషన్స్ స్కూల్లో కండక్ట్ చేయడము, ఇటువంటి తర్వాత చిత్రలేఖనం అంటే పిల్లల్ని త్రూ పోర్ట్రేట్స్ అనమాట, తర్వాత పాటలు పాడించడము, కొన్ని చోట్ల నాటకాలు స్కూల్లో మీరు నాటకాలు వేస్తున్నారు, పిల్లల్ని ట్రైన్ చేస్తుంటారు కదా, అటువంటి వాటిలో హౌ వాటర్ కెన్ బి ఏ సబ్జెక్ట్ మ్యాటర్. ప్రకాశం జిల్లాను వెనుకబడిన జిల్లాగా అసెంబ్లీలో తీర్మానం చేసేలా జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు కృషి చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి పూనాటి ఆంజనేయులు కోరారు. తక్షణమే జిల్లాకు 10,000 కోట్లు ప్రత్యేక ప్యాకేజీ నిధులు మంజూరు చేసి జిల్లాను అభివృద్ధి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సిపిఎం జిల్లా కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో పూనాటి మాట్లాడారు. జిల్లాలో కరువు విలయతాండం చేస్తుందని, వ్యవసాయం సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా సమస్యలు పరిష్కారం కావాలంటే తక్షణమే వెనుకబడిన జిల్లాగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రకటించి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు విడుదల చేసి చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో సిపిఎం జిల్లా నాయకులు జీవి కొండారెడ్డి తదితరులు పాల్గొన్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వం కాలం అంతా గుర్తించడానికి అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి ఆమోదింపజేసి ఈ జిల్లాకు నిధులు రాబట్టడంలో వాళ్ళు విఫలమయ్యారు. గవర్నమెంట్ మారింది, ప్రజలు నూతనంగా వైసీపీ గవర్నమెంట్ని ఎన్నుకున్నారు. ప్రజల తీర్పును అందరూ స్వాగతించాలి. ఈరోజు బడ్జెట్ సమావేశాలు మొదలవుతున్న సమయంలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి, ఆదిమూల సురేష్ గారికి ప్రకాశం జిల్లా సిపిఎం పార్టీగా మేము విజ్ఞప్తి చేసేది, వాళ్ళకి లెటర్లు కూడా పెట్టాం, అందరు ఎమ్మెల్యేలకి లెటర్లు పంపిస్తున్నాం. మీరు ఈ బడ్జెట్ సమావేశాల్లో ప్రకాశం జిల్లా వెనకబడిపోయిన జిల్లాగా తీర్మానం చేయించండి.
నిధులు కేటాయించండి. మీరు నిధులు తీసుకురాలేక తీర్మానం చేయించలేక సాధారణమైన చర్చలను ఉంటే ఈ జిల్లా గత ఎమ్మెల్యేలు ఉన్నట్టుగానే కొత్త ఎమ్మెల్యేలు కూడా ఉంటారు, గత ప్రకాశం జిల్లా ఉన్నట్టే కొత్తగా ఈ మారిన ప్రభుత్వం కూడా ఇరిగేది కూడా ఏమి ఉండదు. మీరు ఇద్దరు మినిస్టర్లు బాధ్యత తీసుకోండి, ఎమ్మెల్యేలు బాధ్యత తీసుకోండి. ఈ బడ్జెట్ సమావేశాల్లోనే ప్రకాశం జిల్లాకి ఇట్లా చాలా ఇష్యూస్ వీటి మీద డెవలప్మెంట్ యాక్టివిటీ మీద పెట్టుకొని ఉన్నారు. వీటి మీద ఈ ప్రభుత్వం యొక్క వైఖరి సానుకూలంగా ఉండాలి, పరిష్కారం చేసే విధంగా ఉండాలి, అవసరమైన జీవోలు ఇవ్వాలి, అందుకవసరమైన నిధులు ఇవ్వాలి అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. రిమ్స్కు సంబంధించి 250 పోస్టులు ఇప్పటికీ ఖాళీగా ఉండి వైద్యం అట్లాగే మౌలిక సదుపాయాలు నాణ్యంగా లేకపోవడం అనేది చాలా దురదృష్టకరమైన విషయం. ఒకసారి మినిస్టర్ గారు వెళ్ళి వచ్చినట్టుగా వస్తుంది, 2-3 సార్లు కలెక్టర్ గారు వెళ్ళి వచ్చారు, అయినా ఏమీ మార్పు రావట్లా. అట్లాగే సుబాబులు జామాయిలకు సంబంధించి రైతాంగ సమస్య గత 2 సంవత్సరాల నుంచి పెండింగ్లో పడిపోయింది. జియో ఉంది, పలానా రేటు కొనాలని కొనుగోలు చేయట్లేదు మార్కెట్ యార్డులు. కాబట్టి అదే నిర్ణయించిన రేట్ల ప్రకారం పొగాకు సుబాబుల జామాయిల్ని కొనుగోలు చేసి. కార్మిక ఉద్యమ నిర్మాత కామ్రేడ్ కొండ్రగుంట వెంకటేశ్వరరావు 10వ వర్ధంతి కార్యక్రమాన్ని నాగార్జున సాగర్ ప్రాజెక్టు శాఖ ఉద్యోగుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కీర్తిశేషులు కొండ్రగుంట వెంకటేశ్వరరావు కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎన్ఎస్ కెనాల్ ఉద్యోగుల సంఘం షష్టిపూర్తి కార్యక్రమాన్ని కూడా ఘనంగా నిర్వహిస్తామని సంఘం ప్రతినిధులు పేర్కొన్నారు. కామ్రేడ్ ఆనాటి అధ్యక్షులు కామ్రేడ్ కొండగుండ వెంకటేశ్వరులు గారి విగ్రహావిష్కరణ చేస్తున్నాం. 10వ వర్ధంతి ఈరోజు ఆ కార్యక్రమాన్ని ఈరోజు పూర్తిగా చేస్తున్నాం. రాష్ట్రంలో ఉన్నటువంటి 13 జిల్లాల నుంచి వచ్చినటువంటి నాయకులు అందరూ కూడా ఈ సమావేశానికి హాజరై జయప్రదం చేస్తున్నారు. ఈ విధంగా వారికి జవహర్లు అర్పిస్తూ మా భవిష్యత్ కార్యక్రమాన్ని ఈరోజు మీటింగ్లో నిర్ణయించి అది అమలు జరపాలని చెప్పి కోరుతున్నాం. అలాగే దాంట్లోనే కొత్త పిఆర్సీని వెంటనే అమలు జరపాలని, అలాగే ఏప్రిల్ మే జూన్ ఐఆర్ ఏరియాస్ కూడా ఇవ్వాలని ఈ మీటింగ్లోనే చర్చ. 3 జిల్లాల నుంచి మా ప్రాంత నాయకత్వం అంతా కూడా వచ్చిన్నారు, ఇక్కడ వచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఈ వర్ధంత సభతో పాటు అలాగే ఈ షష్టిపూర్తి ఉత్సవాలతో పాటు ఈ మీటింగ్లో మేము కొన్ని కీలకమైన నిర్ణయాలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. క్షేత్రస్థాయిలో అసలు సిబ్బంది లేక ప్రాజెక్టుల మెయింటెనెన్స్, నీటి తీరువ మెయింటెనెన్స్కి చాలా ఇబ్బందిగా ఉంది. ఆ విషయాన్ని ఇదివరకే మేము ప్రభుత్వానికి దృష్టికి తీసుకొచ్చాం. దాని మీద కూడా మళ్ళీ ఒక తీర్మానం చేసి ఈ కార్యక్రమంలో రేపు మినిస్టర్ గారిని కలవాలని చెప్పేసి ఆలోచనతో కూడా మేము ఉన్నాము. అలాగే ఈ సిఎఫ్ఎం వచ్చిన తర్వాత ఎఫ్ఎంఎస్ కొత్త జీతాల పేమెంట్ పద్ధతి వచ్చిన తర్వాత మాకు కింద జరిగే సమాచారం పై ఆఫీసర్లు అందజేయడానికి కూడా సరైన స్టాఫ్ లేరు. పర్మనెంట్ స్ట్రెంగ్త్ స్టేట్ వైడ్ మొత్తంలో 12,000 మంది కావాలి అంటే డ్యాములు కాడ లష్కర్లు కానీ ఐజీ అసిస్టెంట్లు కానీ స్లాగ్ సూపర్లు కానీ వాళ్ళు 12,000 మంది కావాలి. ఆ 12,000 మందికి అయినా సరే మేము జీపు చేత లోగడ రాజశేఖర రెడ్డి గారు ఏమిటో చేశాము. స్టేట్ మొత్తం తిరిగి కోటి మంది సంతకాలతోటి సీఎం గారికి అప్పచెప్పాము. అది ఫైల్ రన్నింగ్లో ఉంది, ఆయన చేస్తానని హామీ ఇచ్చారు. వాళ్ళ అబ్బాయి అయిన జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యారు, మళ్ళీ అతన్ని మా యూనియన్ తరఫున అందరం కలుస్తాము. చిన్న చిన్న ఉద్యోగాలు ఫిలప్ చేస్తే కింద ఉద్యోగాలకి పై ఆఫీసర్లకి సరిగా వర్షాలు లేనందు వలన ఇబ్బందులు జరుగుతున్నాయి. ఆ వర్షాలు గురిస్తే కానీ ఇరిగేషన్. నృసింహస్వామి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం సందర్భంగా శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారికి పంచామృతాభిషేకం చేశారు. ఆలయ అర్చక స్వామి త్రినాథాచార్యులు, రాంబాబు ఆచార్యులు అభిషేకం జరిపించారు. అనంతరం స్వామివారికి పంచహారతులు ఇచ్చారు. పృథివీ శాంత సాగ్నినా
శాంతసుజగుం శమయతు అంతరిక్షగుం శాంతం తద్వాహి ఆత్మాహారషభంతరభూద్ధృవస్తిష్టావిచాచరిః విశస్వా సర్వా వాంఛన్ త్వస్మిన్ రాష్ట్రమధిశ్రయా ఇహైవైభిమావ్యదిష్ఠాః పర్వతగివావిచాచరిః ఇంద్రయివేహద్ధృవస్తిష్టేహ రాష్ట్రముదారయా దేవహితం పురస్తాత్ శుక్రముచ్చరతు అస్యేమ శరదస్యతం జీవే శరదస్యతం నందామ శరదస్యతం కమలే కమలాయ పాక్షీ శ్రీ విష్ణు హృత్కమలవాసిని విశ్వమాతః మంగళం శ్రీ వైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరనీతటే రమయా రమమానాయ ఈ రోజున స్వామివారికి చక్కగా పంచామృతాభిషేకము సహస్రనామ పూజ తులసీదళ అర్చన విశేష పుష్పార్చనతో స్వామివారు ఈరోజు విశేష కైంకర్యాలు జరిపించుకుంటున్నారు. స్వామివారి యొక్క అనుగ్రహంతో భక్తాదులందరూ కూడా ఈ యొక్క ఉత్సవాన్ని తిలకించి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క పూజా కార్యక్రమాలలో పాల్గొని తరించవలసిందిగా కోరుతూ ఓం నమో నారసింహ. కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శిగా ఉంగరాల శ్రీనివాసరావు నియమితులయ్యారు. ఈ మేరకు డీసీసీ అధ్యక్షులు ఈదా సుధాకర్ రెడ్డి నియామక పత్రాన్ని శ్రీనివాసరావుకు అందజేశారు. సత్యాన్యూస్లో ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు. ఘంటసాల చైతన్య వేదిక ఆధ్వర్యంలో సినీ నటి దర్శకురాలు విజయ నిర్మల సంతాప సభ, ఆమె సినీ గీతాలతో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. సంస్థ అధ్యక్షులు కోట వెంకటేశ్వర రెడ్డి, గాయని గాయకులు పెండ్యాల సాయి మాస్టర్, ఆంజనేయులు మాస్టర్ ఆనందరావు, బేబీ యశోద, నిర్మలమ్మ, మువ్వా నాగేశ్వరరావు, గుర్రం శివప్రసాద్, గుమ్మడి శ్రీనివాసరావు, శ్రీరామ్ వెంకటేశ్వర్లు, రమేష్, కోట ఝాన్సీరాణి తదితరులు పాడిన పాటలు ఆకట్టుకున్నాయి. కొన్ని పాటలు అవి కలిసి ఉన్నాయని దయచేసి అర్థం చేసుకోవాలని కోరుతున్నాను. విజయనిర్మల గారు తన యొక్క కెరీర్ లో సుమారు 50 సంవత్సరాల పాటు ఆమె 1950లో జన్మించి ఈ 2019లో ఆమె 73 సంవత్సరాల వయసులో నిండు జీవితాన్ని కృష్ణ గారితో పంచుకొని ఆమె మరి కీర్తిశేషురాలు అవడం జరిగింది. అనేక మంది తెలుగు చలనచిత్రానికి ఆ పరిశ్రమలో ఎంతో తమ సేవలను అందించి కీర్తిగాంచినటువంటి వాళ్ళలో ఆనాటి భానుమతి. రంగభూమి కళాకారుల సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 13వ తేదీ వార్షికోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నట్లు అధ్యక్షులు బేతంశెట్టి హరిబాబు, ప్రధాన కార్యదర్శి అంగలకుర్తి ప్రసాదులు తెలిపారు. ఉదయం 10 గంటలకు ఏకపాత్రాభినయం పోటీలు నిర్వహిస్తామన్నారు. సాయంత్రం 6 గంటలకు బహుమతి ప్రధాన సభ ఉంటుందని అన్నారు. ఎన్టీఆర్ కళాక్షేత్రంలో జరిగే ఈ కార్యక్రమంలో కళాకారులు అధిక సంఖ్యలో పాల్గొనవలసిందిగా కోరారు. ఈ విలేకరుల సమావేశంలో కోశాధికారి దేనువకొండ వెంకట సుబ్బయ్య, కుర్రా ప్రసాద్ బాబు, కర్నాటి అర్జున్, ఏల్చూరి అనంత లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. నెల నెల 2వ శనివారం కార్యక్రమాలు గత 23 మాసాలుగా చేస్తూ రేపు 13/7/2019 అనగా శనివారం రోజు జరగబోయే కార్యక్రమము 24వ నెల అంటే 2 సంవత్సరాలు పూర్తిసుకున్న సందర్భం. ఈ సందర్భంగా రేపు 13వ తేదీ ఉదయం 10 గంటలకు
సత్యాన్యూస్ ముగించబోయే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లా కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులతో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్. స్పందన కార్యక్రమంలో ప్రజలు సమర్పించిన అర్జీలను సత్వరమే పరిష్కరించాలని ఆదేశం. జిల్లా పోలీస్ కార్యాలయంలో మహిళా పోలీస్ సిబ్బంది కోసం ప్రత్యేకంగా నిర్మించిన ఏసీ డార్మెటరీని ప్రారంభించిన జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్, రాష్ట్రంలో ఇదే ప్రథమమని వెల్లడి. జిల్లాలోని చీమకుర్తి మండలం ఎర్రగుడిపాడు వద్ద రోడ్డు ప్రమాదం. చెట్టును ఢీకొన్న ఆర్టీసీ బస్సు, 30 మంది ప్రయాణికులకు గాయాలు. సత్యన్యూస్లో ఇప్పుడు అంబికా లైఫ్ స్టైల్ ట్రంక్ రోడ్ ఒంగోలు వారి నేటి మాట. మనల్ని విమర్శించే వారికి కూడా మనం కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి, ఎందుకంటే వాళ్ళ సొంత పనులను కూడా పక్కన పెట్టి మన గురించి ఆలోచిస్తున్నందుకు. సత్యన్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.